హాయ్ ఆల్, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ తెలుగు. నా పేరు మనోహర్. ఈ రోజు మనం ఉన్నాము గ్లో ఎల్ఈడీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర. వీళ్ళు డిఫరెంట్ రెసిడెన్షియల్ అలాగే కమర్షియల్ ఎల్ఈడీ లైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మొత్తం దేశవ్యాప్తంగా అమ్ముతారనమాట. సో వీళ్ళ దగ్గర ఆల్ టైప్ ఆఫ్ ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి. సో అవేంటి, వాటి డీటెయిల్స్ ఏంటి, అవి ఎలా తయారు చేస్తారనేది ఈరోజు మొత్తం తెలిసేసుకుందాము. దీని అడ్రస్ వచ్చేసి ప్రశాంతి నగర్, కూకట్పల్లి, హైదరాబాద్లో ఉంది. దీని ఫుల్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను వీడియోలో మెన్షన్ చేస్తాను, అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. అండ్ గైస్, ఇది ప్రమోషనల్ వీడియో కాదు, ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే, తప్పుగా అర్థం చేసుకోవద్దు. అండ్ ఇప్పటివరకు మీరు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఆలస్యం చేయకుండా, అసలు ఎల్ఈడీసి వీళ్ళు ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, అలాగే వీళ్ళ దగ్గర ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎల్ఈడీ లైట్స్ ఏంటి, వాటి ప్రైసింగ్ డీటెయిల్స్ ఏంటి అనేది ఈరోజు మొత్తం తెలిసేసుకుందాము. లెట్స్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. మీరు కూడా ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరరా? మీ ఫ్యాక్టరీని లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని మా యూట్యూబ్ ఛానల్లో చూపించాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి పూర్తి వివరాలతో ఒక మెసేజ్ పంపించండి. మేమే వస్తాం, మేమే షూట్ చేస్తాం, మీ ప్రోడక్ట్ని వేల మందికి రీచ్ అయ్యేలా చేస్తాం. మీ ప్రోడక్ట్ క్వాలిటీ జనానికి నచ్చినట్లయితే సేల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఆల్ రైట్ గైస్, మనతో పాటు ఈ గ్లో ఎల్ఈడీ డైరెక్టర్ సాంబి రెడ్డి గారు ఉన్నారు. సో తనని మనం కొన్ని ఇంటర్వ్యూ చేసి కొన్ని డౌట్స్ తెలుసుకుందాము. హాయ్ సార్. సో ఈ గ్లో ఎల్ఈడీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ ఇయర్లో? మేము ఇప్పటికి 4 ఇయర్స్ క్రితం స్టార్ట్ చేసాం. సో వీ ఆల్మోస్ట్ మ్యానుఫ్యాక్చర్ 400 ఎల్ఈడీ టైప్స్ తయారు చేస్తాం. సో ప్రధానంగా తీసుకుంటే దీంట్లో మనం బల్బ్స్ తయారు చేస్తాం, అదేవిధంగా స్లిమ్ ప్యానల్స్ తయారు చేస్తాం, వీటిని ఫాల్సింగ్ లైట్స్ కూడా అంటారు, సర్ఫేస్ లైట్స్ తయారు చేస్తాం, అదేవిధంగా స్పాట్ లైట్స్ తయారు చేస్తాం, ట్యూబ్ లైట్స్ తయారు చేస్తాం, గార్డెన్ లైట్స్ తయారు చేస్తాం, ఆల్ గార్డెన్ లైట్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి, అదేవిధంగా ఫెడ్ లైట్స్ తయారు చేస్తాం, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ తయారు చేస్తాం. అంటే ఒక ఇంటికి సంబంధించి కానీ, ఒక కమర్షియల్ బిల్డింగ్ సంబంధించి కానీ, ఒక ఇండస్ట్రీకి సంబంధించి కానీ ప్రతి లైట్ మన దగ్గర దొరుకుతుంది. మా దగ్గర తీసుకుంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, మేము ప్లానింగ్తో సహా మీకు ఇస్తాం. ఒక బిల్డింగ్ మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటే దాంట్లో ఎన్ని లైట్స్ పెట్టాలి, ఎన్ని లైట్స్ పెడితే ఏ విధంగా లక్స్ లెవెల్ వస్తుంది, అవన్నీ మా దగ్గర మేము నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాం. ఒకటి. రెండోది ఏంటంటే, మా దగ్గర లైట్స్ తీసుకుంటే ఈరోజు మీరు లైట్స్ తయారు చేయించుకుని ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత వారంటీ అయిపోయిన తర్వాత మా దగ్గర తీసుకొస్తే రిపేర్ చేస్తాం. ఇప్పటికీ సుమారు గ్లో ఎల్ఈడీ పాత లైట్స్ని సుమారు 1 లక్ష బల్బుల్ని కస్టమైజ్ చేసి ఇచ్చాం, కస్టమర్కి 50% కాస్ట్ తగ్గించాం. మూడో అడ్వాంటేజ్ అంటే, మా దగ్గర తీసుకుంటే మీకు మార్కెట్లో బడ్జెట్ ఎలక్ట్రికల్ బడ్జెట్ కనుక 1 లక్ష రూపీస్ అయిందనుకోండి, మా దగ్గర తీసుకుంటే 75,000 అయిపోతుంది, అంటే సుమారుగా 25% సేవ్ అవుతుంది. ఇంకొకటి ఏంటి, మా దగ్గర ఒక ఇంటికి సంబంధించిన అన్ని దొరుకుతాయి కాబట్టి మీకు హెడేక్స్ ఉండవు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎన్ని ఉండవు కాబట్టి ఆ విధంగా కూడా మనకి కాస్ట్ తక్కువ అవుతుంది, ప్రొడక్ట్ పరంగా కూడా మీకు క్వాలిటీ ప్రొడక్ట్ వస్తుంది. సో మినిమం అంటే ఇప్పుడు హోమ్ డెలివరీ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉందా నార్మల్ కస్టమర్కి? అంటే ఏ కస్టమర్కి అయినా మేము డెలివరీ చేస్తాం, డెలివరీ ఛార్జెస్ చేస్తాం. సో మాది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి మేము రేట్ చాలా ఫిక్స్ చేసుకొని, మాకు వచ్చే ప్రొడక్షన్ కాస్ట్ మీద మాక్సిమం 10% కంటే ఎక్కువేం కాబట్టి తప్పకుండా మేము కస్టమర్కి డెలివరీ ఛార్జెస్ చేయకపోతే అది ప్రొడక్ట్లో ఇన్క్లూడ్ అవుతుంది కాబట్టి డెలివరీ ఛార్జెస్ ఇస్తాం. ఎక్కడికైనా పంపించచ్చు. వీఆర్ సెండింగ్ ఢిల్లీకి పంపించాము, ముంబైలో ఇచ్చాము, ఒరిసా ఇచ్చాము, వీ సప్లై టు వైజాగ్ సప్లై చేసాము, యు టేక్ ఎనీ వేర్ ఇన్ ఇండియా సప్లై, అండ్ వీ ఆల్సో సప్లైడ్ ఫర్ నైజీరియా, యుగాండా కూడా సప్లై చేసాం. నైస్ నైస్. మినిమం ఎంత ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది ఒక, అంటే ఇన్ని ప్రొడక్ట్స్ ఇంత మినిమం అమౌంట్ అనేది ఉంటుంది కదా, అదేమన్నా ఉందా మన దగ్గర? అట్లా ఏమి ఉండదు మా దగ్గర. ఏంటంటే మీకు నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఇస్తే ప్రైస్ తక్కువ అవుతుంది, లెస్ ప్రొడక్ట్ ఇస్తే ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో అది డిఫరెన్స్. అంటే మీరు ఒకటి కొనుక్కున్నారు ట్యూబ్లైట్స్, జనరల్గా మా నార్మల్గా ఒక 1000 ట్యూబ్లైట్స్ కొనారనుకోండి, మీ కాస్ట్ 150 రూపాయలు పడింది అనుకోండి, ఒకటి కొంటే 200 పడుతుంది. సో డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మామూలు వేరే బ్రాండ్ ఎల్ఈడీ లైట్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో, వాటితో కంపేర్ చేస్తే ప్రైసింగ్ మంది ఎంత డిఫరెన్స్ ఉంటుంది అరౌండ్? ఒక బ్రాండింగ్ మాది కూడా బ్రాండింగే, కాకపోతే వాళ్ళు మార్కెటింగ్ బ్రాండ్స్ చేస్తారు, మార్కెటింగ్ ఉంటుంది. మాది మేము అంత మార్కెటింగ్ చేయకుండా కస్టమర్కి తక్కువ ప్రైస్లో ఇవ్వాలనే ఉద్దేశంతో మేము బెస్ట్ క్వాలిటీ చేసి ఇస్తాము. సో ప్రైసింగ్ కనుక తీసుకుంటే, సపోజ్ మీరు స్లిమ్ ప్యానల్ అంటారు దీన్ని, ఫిలిప్స్లో అల్ట్రా సిమ్ ఉంటుంది, సేమ్ మోడల్ ఉంటుంది, ఫిలిప్స్ వచ్చి అది సుమారుగా 550 రూపీస్ ఉంది, మేము 250 రూపీస్కి అమ్ముతాం, ఆల్మోస్ట్ 50% ఉంది. ట్యూబ్లైట్ తీసుకుంటే మీరు మార్కెటింగ్ బ్రాండ్స్ కనుక తీసుకుంటే అవి కాస్ట్ వచ్చి 250 రూపీస్ ఉంటుంది, మేము 180 రూపీస్కి అమ్ముతాం. అట్లా ఏ ప్రొడక్ట్ తీసుకున్నా మీకు మార్కెటింగ్ బ్రాండ్తో పోల్చుకుంటే మా బ్రాండ్ వాల్యూ అనేది ఒక 20% డిఫరెన్స్ ఉంటుంది ఆల్వేస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గాయస్, ఇది మేడ్ ఇన్ ఇండియా, మన భారతదేశంలో, అది మన హైదరాబాద్, తెలంగాణ స్టేట్లో ఉన్న మన హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు సార్. అలాగే మనకు ఒక 100 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. సో చాలా పెద్ద కంపెనీ అనమాట ఎస్టాబ్లిష్ అవుతుంది. చాలా మంది షాప్ ఓనర్స్ ఉంటారు, లేకపోతే లైట్ షాప్ ఓనర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. సో వాళ్ళందరికీ లైట్స్ మీరు సప్లై చేస్తారా బల్క్లో కావాల్సి వస్తే? అంటే మేము గ్లోబల్ కాన్సెప్ట్ తీసుకుంది, ఏపీ తెలంగాణలో అవుట్లెట్స్ ఓపెన్ చేస్తాం. సో అదర్ స్టేట్స్లో డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ చేస్తున్నాం. అవుట్లెట్ అంటే ఏంటంటే, ఎవరికైనా ఒక ఆయన దగ్గర కనుక 4 లాక్స్ కనుక్కుంటే ఆయన మమ్మల్ని అప్రోచ్ అయితే ఆయనకి మేము ఎవ్రీథింగ్ సెటప్ చేసి
మేము లోన్ కూడా ఇప్పించి ఆయనకి మంత్లీ 50,000 నుంచి 100,000 రూపాయల చెరువు చేస్తాం. దాన్ని అవుట్లెట్ మోడల్ అంటాం, ఫ్రాంచైజ్ లాగా అంటాం, అవుట్లెట్ మోడల్ అంటాం. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఈ రోజు ఏ కస్టమర్ అయినా ఏ క్లయింట్ అయినా ఫేస్ చేసిన విషయం ఏంటంటే ఒక ఇల్లు కట్టుకుంటే ఎన్ని లైట్స్ పెట్టాలి తెలియదు, ఎన్ని వైర్స్ పెట్టాలి తెలియదు, ఎన్ని స్విచ్లు పెట్టాలి తెలియదు. గ్లోయల్ ఏం చేస్తుంటే ఒక యాప్ బిల్డ్ చేస్తుంది. ఆ యాప్లో కనుక మనం వెళ్తే మన ఇంటికి సంబంధించిన వైర్స్ ఎన్ని కావాలో వస్తుంది. అతను ఆ స్లిప్ తీసుకెళ్ళి మా ఇండస్ట్రీకి మా అవుట్లెట్కి వెళ్తే అక్కడ ఎలక్ట్రీషియన్ అవైలబుల్ ఉంటాడు, అతను వెళ్ళి అక్కడ ఇన్స్టాల్ చేస్తాడు. ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ సర్వీస్ పాయింట్ ఉంటుంది, సర్వీస్ చేస్తారు. మా లైట్సే కాకుండా ఏ లైట్స్ వచ్చినా సర్వీస్ చేస్తారు, ఏ ఎలక్ట్రానిక్ వస్తాయని సర్వీస్ చేస్తారు. దీని ద్వారా ఏమవుతుందంటే కస్టమర్కి జస్ట్ ఆయన మన యాప్లోకి వెళ్ళి లాగిన్ అయితే చాలు, మొత్తం ఇన్స్టాలేషన్స్ అయిపోతుంది. అదే కాకుండా మార్కెట్లో ఉన్న వాల్యూకి 20% తక్కువ వస్తుంది, అంటే 75% కనుక మనం కట్టేస్తే మనకు అన్ని ఫెసిలిటీస్ వచ్చేస్తాయి. ఇప్పుడు మీ ఎల్ఈడి లైట్లో ఉన్నదే వేరే బ్రాండ్ ఎల్ఈడి లైట్లో అయినా ఉంటుంది సేమ్ ప్రోడక్ట్, దాంట్లో డిఫరెన్స్ ఏమి ఉండదు కదా ప్రోడక్ట్లో? డిఫరెన్స్ ఏమి ఉండదు, మార్కెటింగ్ బ్రాండ్స్ అని చైనాలో తయారు చేస్తాం, మేము ఇండియాలో తయారు చేస్తాం. అంతే. సో మాకు కొన్ని లైట్స్ చూపిస్తారా, వాటి ప్రైసింగ్ చెప్పండి. షూర్ షూర్. సో జనరల్గా మార్కెట్లో అవైలబుల్ ఉండేవి మనకి 50 వాట్ కానీ 100 వాట్ కానీ జనరల్గా అడుగుతున్నారు ఫెడ్ లైట్స్లో. సో ఫెడ్ లైట్ మనం కనుక మా బ్రాండ్ కనుక తీసుకుంటే 100 వాట్ వచ్చి 2,000 రూపీస్ ఉంటుంది. అదే మనం వేరే బ్రాండ్ మార్కెటింగ్ బ్రాండ్ తీసుకుంటే 4,000 ఎట్లా ఉంటాయి. జనరల్గా మనం విలేజ్ కనుక చూసుకుంటే ఈ రోజుల్లో 200 వాట్ కానీ లేకపోతే 150 వాట్ కానీ వాడుతున్నారు. ఈ 200 వాట్ మనం సుమారుగా 4,500 దాకా అమ్ముతాం. అదే మార్కెట్లో చూస్తే 9,000 ఎట్లా ఉంటుంది. ఈ 200 వాట్ అడ్వాంటేజ్ ఏంటంటే లక్స్ లెవెల్ మార్కెట్లో ఓన్లీ 150 ఉంటుంది. సో మనది దీంట్లో 220 లక్స్ లెవెల్ ఉంటుంది, అంటే మనం 200 వాట్లు వాడితే సుమారు 400 వాట్ లైట్ వస్తుంది. అది అడ్వాంటేజ్. సో ఇవి స్పాట్ లైట్స్ తీసుకుంటాం వీటిని. వీటి జనరల్గా ఏం చేస్తారంటే కమర్షియల్ షాప్స్లో ఉపయోగిస్తారు. కమర్షియల్ షాప్స్లో మనకి ఇంకా 30 వాట్ కానీ 50 వాట్ కానీ తీసుకుంటే మార్కెట్లో సుమారుగా 1,500 ఉంటాయి, మనం 950 గట్ల ఇస్తాం 30 వాట్. సో అదేవిధంగా స్పాట్ లైట్ 3 వాట్ తీసుకుంటే 3 వాట్ మార్కెట్లో సుమారుగా 400 అట్లా ఉంటుంది, మన దగ్గర మీకు 240 అట్లా దొరుకుతుంది. అదేవిధంగా ఫ్లిమ్ ప్యానల్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇవి చాలా ఎక్కువ వాడుతుంటారు. జనరల్గా 12 వాట్ కానీ 15 వాట్ కానీ వాడతారు. మార్కెట్లో మనకి సుమారుగా అవి 500 ఉంటాయి. సో మన దగ్గర సేమ్ క్వాలిటీలో మీకు 250 అట్లా వస్తాయి. సో బల్బ్స్ తీసుకుంటే మార్కెట్లో మీకు 70 రూపాయల నుంచి 120 రూపాయల వరకు ఉంటుంది, మన దగ్గర మీకు 65 రూపాయలకి నుంచి 65 రూపాయలు దొరుకుతుంది. సో అదేవిధంగా సర్ఫేస్ లైట్స్ కానీ ట్యూబ్ లైట్స్ ఉంటాయి, జనరల్గా ట్యూబ్ లైట్స్ మార్కెట్లో 250 రూపీస్ ఉంటుంది, మన దగ్గర మీకు 150 రూపీస్ నుంచి 180 రూపీస్ వరకు ఉంటుంది వారంటీని బట్టి. ఈ బొలార్డ్స్ తీసుకుంటే డిఫరెంట్ బొలార్డ్స్ ఉంటాయి. ఈ బొలార్డ్స్ మార్కెట్లో మనకి సుమారుగా 3,000-4,000 అట్లా ఉంటాయి, మన దగ్గర మీకు 2,500 దాకా దొరుకుతుంది. సో అదేవిధంగా సోలార్ లైట్స్ ఉంటాయి, సోలార్ లైట్స్ మార్కెట్లో చాలా ఎక్కువ ఉంటాయి, మన దగ్గర తక్కువ దొరుకుతుంది. స్ట్రీట్ లైట్స్ జనరల్గా విలేజ్లో వాడతారు. ఈ 36 వాట్ స్ట్రీట్ లైట్ జనరల్గా మార్కెట్లో మీకు 850 అట్లా ఉంటుంది, మన దగ్గర 36 వాట్ స్ట్రీట్ లైట్ మనకి 750 ప్లస్ జిఎస్టీ దొరుకుతుంది. ఇంకా పైపు క్లాంప్ అని మనం ఎక్స్ట్రా ఉంటాయి, అదంతా కూడా ఇస్తాం. వైరింగ్ కూడా దొరుకుతుంది మన దగ్గర. ఇవి కాకుండా మా దగ్గర ఈ స్మార్ట్ స్విచ్చెస్ దొరుకుతాయి, టచ్ స్క్రీన్తో ఆన్ చేయొచ్చు లైట్స్ని. అదేవిధంగా రిమోట్తో ఆఫ్ చేయొచ్చు. సో ఈ మార్కెట్లో చాలా కాస్ట్లీ ఉంటాయి, మన దగ్గర చాలా తక్కువ కాస్ట్కి అయిపోతుంది. అదేవిధంగా దీన్ని మొబైల్తో కూడా ఆపరేట్ చేయొచ్చు. అదేవిధంగా అలెక్సా బేస్ లైట్స్ ఉంటాయి, అలెక్సా స్విచ్ ఆన్ బల్బ్, సో ఆటోమేటిక్గా బల్బ్ ఆన్ అవుతుంది. అలెక్సా స్విచ్ ఆఫ్ బల్బ్, అలెక్సా స్విచ్ ఆన్ స్పాట్ లైట్, అక్కడక్కడ అలెక్సా స్విచ్ ఆఫ్ స్పాట్ లైట్, స్పాట్ లైట్ స్పాట్ లైట్. నైస్. సో ఇదే విధంగా సెన్సార్స్ ఉంటాయి. సెన్సార్స్ అంటే ఈ డేలైట్ సెన్సార్ ఈవినింగ్ 6 o'clock ఆన్ అవుతాయి, మార్నింగ్ 6 o'clock అయిపోతాయి. అదేవిధంగా మోషన్ సెన్సార్ లైట్స్ ఉంటాయి. సో మనం వెళ్తుంటే మోషన్ సెన్సార్ లైట్స్ ఉంటాయి, ఇవి ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి అన్నమాట. సో మళ్ళీ మనం మూవ్ అవగానే అయిపోతాయి. అదేవిధంగా మా దగ్గర ఈ ఆర్జీబీ ప్రొఫైల్ లైట్స్ ఉంటాయి. సో డిఫరెంట్ కలర్స్ వస్తుంటాయి దీంట్లో. సో ఇది రిమోట్తో ఆపరేట్ అవుతుంది. సో దీన్ని డిమ్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో దీంట్లో లైట్స్లో కూడా డిఫరెంట్ కలర్స్ లైట్స్ ఉంటాయి. ఇది న్యాచురల్ వైట్ ఉంటుంది, వామ్ వైట్ ఉంటుంది, మీరు లోపల చూస్తే కూల్ వైట్ ఉంటుంది. ఇట్లా ఒక లైట్లో 3 కలర్స్ వస్తాయి, ఆ లైట్స్ కూడా చూపిస్తాను మీకు నేను. సో 3 కలర్స్ బల్బ్. సో ఒకసారి ఒక కలర్ వస్తుంది, సో ఇంకో కలర్ వస్తుంది, ఇంకో కలర్ వస్తుంది, 3 కలర్స్. సో ఈ డిఫరెన్స్ ఇంకా మీరు దాంట్లో బల్బులో ఈజీగా చూడవచ్చు. బ్లూ కలర్, గ్రీన్ కలర్, వైట్ కలర్ ఆల్మోస్ట్. ఈ ప్రొఫైల్స్ ఉంటాయి మా దగ్గర. ప్రొఫైల్స్లో డిఫరెంట్ కలర్స్ ప్రొఫైల్స్ దొరుకుతాయి. ఇది లేటెస్ట్, జనరల్గా ఏ ఇంటికైనా ప్రొఫైల్స్ వాడుతున్నారు. సో ఈ కార్నర్ ప్రొఫైల్ నుంచి అన్నీ అవైలబుల్ ఉంటాయి, ఆల్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి దీంట్లో. అదేవిధంగా రోప్ లైట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర. రోప్ లైట్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి, ఇట్లా డిఫరెంట్ ఆల్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఇది ఆర్జీబీ మీకు ఆల్రెడీ లోపల చూపించింది. ఈ ప్రొఫైల్స్ డిఫరెంట్ డిజైన్స్ ఎట్లా కావాలంటే చేసుకోవచ్చు మనం. ఈ ప్రైసింగ్ అనేది మీటర్ లెక్క ఉంటుంది. సో జనరల్గా మనకి 17x8mm ఉంటుంది, అది పర్ మీటర్ కాస్ట్ వచ్చి 300 దాకా ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని ఏసీడీసీ బల్బ్ అంటారు, మనకు పవర్ పోయినప్పుడు 2 అవర్స్ బ్యాకప్ వస్తుంది. అదేవిధంగా మామూలు నార్మల్ కూడా గ్లో అవుతుంది. ఎన్ని వాట్స్?
ఇది 9 వాట్ ఉంటుంది, 12 వాట్ కూడా అవైలబుల్ ఉంటుంది. ప్రస్తుతం ఇది 9 వాట్. ప్రైస్ ఎంత పడుతుంది? ఇది ప్రైస్ మనం మార్కెట్ లో 400 దాకా ఉంటుంది, మన దగ్గర 250 అట్లా దొరుకుతుంది. సో ఇది యాంటీవైరస్ బల్బ్ అంటారు, యాంటీవైరస్ బల్బ్, యాంటీవైరస్ బల్బ్ ఇది. ఈ యాంటీవైరస్ బల్బ్ ఏంటంటే దీంట్లో అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు మన స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు శానిటేషన్ ఉపయోగించుకోవడానికి రోజు క్లీన్ చేసి వస్తుంది. అదే ఈ బల్బ్ పెట్టుకుని అనుకోండి, ఒక 4 అవర్స్ మనుషులు లేనప్పుడు ఆటోమేటిక్గా రూమ్ అంతా క్లియర్ అవుతుంది, వాళ్ళకి ఆర్వా వితిన్ 2 మంత్స్లో వచ్చేస్తుంది. సో అదే వాళ్ళు శానిటేషన్ పెట్టుకుని అనుకోండి, ఇయర్లీ క్లీన్ చేయాలి, దాంట్లో లీకేజ్ ఉండే అవకాశం ఉంది. సో ఇది ఒక అడ్వాంటేజ్. ఇది యాంటీ రేడియేషన్ బల్బ్ అంటారు. ఈ బల్బ్ పెట్టుకుంటే ఏంటంటే మన దగ్గర రేడియేషన్ అనేది జీరో అయిపోతుంది. సో జనరల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి క్లాక్ వైజ్ తిరుగుతాయి, ఇది పెట్టినప్పుడు దీనివల్ల యాంటీ క్లాక్ వైజ్ తిరిగి నల్లిఫై అవుతుంది, జీరో అవుతుంది. సో ఇది ప్రైస్ కూడా పెద్ద ఎక్కువే ఉండదు, మార్కెట్లో బ్రాండెడ్ రేట్ ఎంత ఉందో అంత రేటే ఉంటుంది. కాబట్టి మనం పెట్టుకుని ట్రై చేయడం వల్ల మనకి ఆ రేడియేషన్ జీరో అవుతుంది. ఏవైతే ఈ క్యాన్సర్ ఇటువంటి ఎఫెక్ట్స్ ఉన్నాయో దీనిని పెట్టుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ఫస్ట్ డైకాస్టింగ్ చేస్తాం, తర్వాత పీసీబీ తయారు చేస్తాం, సో తర్వాత ఈ ఎల్ఈడీస్ మన ఇండియాలో ఎక్కడ తయారు చేయరు అవుట్ సైడ్ నుంచి మనం తెచ్చుకుంటాం. అదేవిధంగా ఇక్కడ డ్రైవర్స్ మన ఓన్ డిజైన్ చేస్తాం. సో అయిపోయిన తర్వాత ఈ మిషన్లో పెట్టి మిషన్ నుంచి మనం అసెంబ్లీ చేసి తర్వాత అసెంబ్ల్ చేస్తాం, అసెంబ్ల్ చేసిన తర్వాత బర్నింగ్ పెడతాం. సో వీరంతా మన క్లయింట్స్. ఆల్రెడీ గాయస్ మనతో పాటు సాయి ఉన్నారు, తను మొత్తం మనకి ఇప్పుడు ఎల్ఈడి లైట్ ఎలా తయారు చేస్తారు అనేది డెమోన్స్ట్రేషన్ చేసి చూపిస్తారనమాట. హాయ్ సాయి. హాయ్. సో ఫస్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎల్ఈడి లైట్ తయారు చేయడం కోసం? ఇది నార్మల్ బేర్ పీస్, ఇది మనం నార్మల్ డిజైన్ చేపించుకుంటాం మనకు కావాల్సినట్టు. సో దాని తర్వాత దీనికి ఎల్ఈడిస్ మౌంట్ చేస్తాం. సో ఫస్ట్ దీనికి పేస్ట్ అనేది అప్లై చేసుకుంటాం, స్టెన్సిల్ అనేది ఇది ఇలా పేస్ట్ అప్లై అయ్యేటట్టు ప్రింట్ ఇస్తాం. ఇదేం పేస్ట్? ఇది షోల్డర్ పేస్ట్ అండి. షోల్డర్ పేస్ట్ ప్రింట్ ఇస్తాం. తర్వాత పీసీబీస్ అనేది ఇలా ట్రేలా పెట్టుకుంటాం, ట్రేస్ లా. దాని నెక్స్ట్ ఇది పేస్ట్ అనేది ఇలా ప్రింట్ ఇచ్చిన పీసీబీస్. షోల్డరింగ్ చేయడం కోసం అనుకూలంగా. సో ఈ మిషన్ ఏమంటారు? పిక్ అండ్ ప్లేస్ మిషన్. పిక్ అండ్ ప్లేస్ మిషన్ ఏం చేస్తుంది మిషన్? ఈ నార్మల్ ఎల్ఈడిస్ కాంపోనెంట్స్ అన్నిటినీ ఈ రీల్స్ లో ఉంటాయి మనకు, అవిటిని బోర్డ్ మీద ప్లేస్ చేస్తుంది. ఓకే. సో ఈ రీల్స్ లో ఎల్ఈడిస్ ఉంటాయా? ఎల్ఈడిస్ కాంపోనెంట్స్ అన్ని. ఓకే. సో దీని నుంచి ఇది మనకు ప్రోగ్రామింగ్ ఇస్తాం. సో దాని ప్రకారం అది ఇక్కడ ప్లేస్ చేయాలని ప్లేస్ చేస్తుంది. ఓ నైస్ నైస్. ఓకే. సో ఒకసారి చూపిస్తారు అట్లా డెమోన్స్ట్రేషన్. నైస్. సో ఆ విధంగా మొత్తం ఎల్ఈడి లైట్స్ ప్యానెల్ కి అటాచ్ అవుతాయి. ఓకే. సో అరౌండ్ ఎన్ని చేయగలుగుతాం ఎల్ఈడిస్ అట్లా ప్యానెల్స్ ఒక వన్ డేలో? అంటే ఈ కాంపోనెంట్స్ బట్టి ఉంటుంది, పర్ అవర్ 7000 to 8000 ప్యానెల్స్ ఆ కాంపోనెంట్స్ అని అన్ని ప్లేస్ చేస్తుంది. సో 7000 ఎల్ఈడిస్ ప్లేస్ చేయగలుగుతాం. సో ఒక బోర్డు ఎంత డ్యూరేషన్ లో చేయగలుగుతాము? ఒక బోర్డు ఒక హాఫ్ మినిట్ లో, 30 సెకండ్స్ లో అయిపోతుంది. చాలా ఫాస్ట్ అన్నమాట. సో ఈ ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో ఇప్పుడు ప్రెసెంట్ అనేది ఓన్లీ దీని మీద ఎల్ఈడిస్ అనేవి జస్ట్ మౌంట్ అయి ఉన్నాయి. సో దీన్ని నెక్స్ట్ ఈ సోల్డరింగ్ పేస్ట్ అనేది హీట్ అవ్వాలి. ఈ మిషన్ వచ్చేసి రిఫ్లో ఓవెన్. ఇందులో ఏంటంటే పీసీబీస్ పెట్టినప్పుడు ఇది పేస్ట్ ఫామ్ లో ఉన్నదని అక్కడ సాలిడ్ ఫామ్ లో అవుతుంది, అంటే మెల్ట్ అవుతుంది ఇది. సో ఇక్కడ మనం నార్మల్ గా విజువల్ చెక్ చేస్తాం ఈ మౌంటింగ్ అయినాక. సో దాని నెక్స్ట్ ఇందులో పాస్ పీసీబీ. సో ఎన్ని మినిట్స్ పడుతుంది ఇది హీట్ అవడం కోసం అరౌండ్? అంటే ఈ ఎండ్ నుంచి ఆయనకి ఒక 1 మినిట్ లో బోర్డ్ అనేది బయటకు వచ్చింది. 1 మినిట్ పడుతుంది. సో ఇంకా ఈ మిషన్ గురించి ఇంకేముంటాయి? ఇందులో నార్మల్ మనకి టెంపరేచర్ సెట్ చేసుకోవాలనుకుంటే ఒక బోర్డ్కి డిఫరెంట్ బట్టి మనం టెంపరేచర్ అని చేంజ్ చేసుకుంటాం. సో మినిమం ఎంత టెంపరేచర్ అనేది కావాల్సి ఉంటుంది? ఇవి అల్యూమినియం బోర్డ్స్, వీటికి 200 to 240 మధ్యలో మన బోర్డు థిక్నెస్ బట్టి మనం టెంపరేచర్ చేంజ్ చేసుకుంటాం. ఇది కాకుండా డ్రైవర్ బోర్డ్స్ ఉంటాయి, అవిటికి డిఫరెంట్ బోర్డ్స్కి మనం డిఫరెంట్ టెంపరేచర్ అని సెట్ చేసుకుంటాం. ఇందులో ప్రొఫైల్స్ ఉంటాయి, దాన్ని చేంజ్ చేసుకునే బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. దీని నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ రిఫ్లోవర్ నుంచి బయటకు వచ్చినాక ఇక్కడ కూలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి. ఏంటంటే ఆ బోర్డ్స్ అనేది మనకి హీట్ ఉంటాయి, సో ఇక్కడ నుంచి కూలింగ్ ఫ్యాన్స్ వల్ల కూల్ అవుతాయి, మనం పట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు అవన్నీ రెండు బాండ్ అయినాయి అనమాట, అంతేనా? అవునండి. దీనికి సప్లై ఉంటుంది, దానికి కావాల్సిన పవర్ ఇచ్చి వోల్టేజ్ ఇచ్చి చెక్ చేస్తాం.
ప్యాడింగ్ దగ్గర మనం చెక్ చేసుకుంటాం. సో ఇక్కడ కన్ఫర్మ్ అయిన తర్వాత పనిచేస్తుందని నెక్స్ట్ ఏం చేస్తారు? ది నెక్స్ట్ ప్యాకింగ్ చేసి స్టోర్ కి ఇచ్చేస్తారు. సో గాయస్ ఇక్కడ వరకు వీళ్ళు ఈ రా మెటీరియల్ ఇట్లా తయారు చేసేసి ప్యాకేజింగ్ చేసేస్తారు. ఇక్కడ నుంచి వేరే యూనిట్ కి వెళ్తుంది అనమాట. అక్కడ రిమైనింగ్ వర్క్ అనేది జరుగుతుంది, అది కూడా చూసేద్దాం. మనకి ఎస్ఎండిలోనే సేమ్ ఇవి ఈ కాంపోనెంట్స్ అన్ని సేమ్ ఎల్ఈడీస్ లాగానే ఇవి కూడా మౌంట్ అయ్యి ఈ త్రూ హోల్ సెక్షన్కి వస్తుంది వీళ్ళ దగ్గర. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు దీని ఇది ఫ్రంట్ వచ్చేసి ఎస్ఎండి, దీని బ్యాక్ సైడ్ అనేది త్రూ హోల్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇవన్నీ వీళ్ళు ఇక్కడ మాన్యువల్గా ప్లేస్ చేస్తారు. దీని నెక్స్ట్ వీళ్ళు బ్యాక్ సైడ్ కాంపోనెంట్స్ అన్ని సోల్డరింగ్ చేస్తారు బై హ్యాండ్. ఈ కాంపోనెంట్స్ అన్ని ప్లేస్ చేశాక వీళ్ళు హ్యాండ్ తోటి ఇలా సోల్డరింగ్ చేస్తారు సోల్డరింగ్ అయినా. సో లాస్ట్ కి టోటల్ గా అన్ని కాంపోనెంట్స్ అన్ని వీళ్ళు ఇలా సోల్డరింగ్ అనేది చేస్తారు. సో ఫైనల్ ప్రోడక్ట్ మనకి ఇలా ఉంటుంది. సో గైస్ ఇది ఇంకో యూనిట్ అనమాట. సో అక్కడ ఏదైతే మనకి పీసీబీస్ అవి తయారు చేస్తారో ఎల్ఈడీస్ పెట్టేసి, సో అవన్నీ ఇక్కడికి వస్తాయి. ఇక్కడ స్టాక్ పెడతారు అనమాట. సో ఇట్లా స్టాక్ స్టోరేజ్ చేస్తారు మొత్తం అంతా ఎల్ఈడి లైట్స్ మొత్తం ప్యానెల్స్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాము మ్యానుఫ్యాక్చరింగ్ లో. సో మనకి మార్నింగ్ మనకు రాగానే మనం మెటీరియల్ తీసేసుకున్నాం టీమ్ లీడర్స్ అనేది. సో ఇవి అనేది మనకి పీసీబీస్ దాన్ని పెట్టేది. సో దాన్ని పెట్టే 2 ఫీట్ ట్యూబ్ లైట్స్ ఇప్పుడు. సో దాని పీసీబీస్ దాన్ని కనెక్ట్ చేసే వైర్స్. సో ఫస్ట్ మనం వైర్ ఎక్కిస్తారు, దాంతో పాటే మనకి పీసీబీ కూడా ఎక్కిస్తారు. ఇంకా మనకి పీసీబీ అనేది లోపలికి వెళ్తుంది. సో అక్కడ నుంచి మన సోల్డరింగ్ వెళ్తుంది పీసీబీ. ఇంకా మన 2 కోర్ వైర్ అనేది సోల్డరింగ్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు డ్రైవర్ వైర్ సోల్డింగ్ అయింది కాబట్టి ఇప్పుడు పీసీబీ సోల్డింగ్ అవుతుంది డ్రైవర్ నుంచి వైర్స్ మన పీసీబీకి వచ్చేసి. ఇందాక మనం డ్రైవర్ ఈజీ ప్లేస్ చేసే ముందు ఫస్ట్ మనం వైర్ కనెక్షన్ ఇచ్చుకుంటాం. సో వైరింగ్ సోల్డింగ్ ఎట్లా అవుతుంది ఆల్రెడీ మనం ముందే ఇచ్చుకొని దాన్ని ప్లేస్ చేసేసుకుంటాం. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసే పాటికి మన చెకింగ్ జరుగుతుంది. చెకింగ్ చేసి ఎన్ని క్యాప్స్ ఫిట్ చేసేస్తారు బ్యాక్ సైడ్. ఇప్పుడు మనకి అది వచ్చేసి బర్నింగ్ ర్యాక్ అంటారు. సో ఎవ్రీ లైట్ వచ్చేసి 2 అవర్స్ ఉంటుంది టెస్టింగ్ బర్నింగ్ అంటారు మనం. ఇట్లా మనం ట్యూబ్ లైట్ తయారు చేసేసుకుంటాం. దీని వచ్చేసి మన లైటింగ్ వచ్చేసి 36 వాట్ లెన్స్ మోడల్ అనేది. 36 వాట్ లెన్స్ మోడల్ అంటారు మనం. దగ్గర స్ట్రీట్ లైట్స్ మన విలేజెస్ లో మన స్ట్రీట్ లైట్ యూజ్ చేస్తాం ఎక్కువ. 36 వాట్ లెన్స్ మోడల్ అంటారు మనం స్ట్రీట్ లైట్ వచ్చేసి. సో ఈ గ్లాండ్ ఫిట్టింగ్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి ఆ పేస్ట్ పోస్తారు. ఎందుకంటే అది హీట్ అబ్జర్వ్ అవ్వడానికి 24/7 ఆన్ చేసినప్పుడు మళ్ళీ పీసీబీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఆ పేస్ట్ రాసేసి ఫస్ట్ పీసీబీ రాసుకొని మళ్ళీ హౌసింగ్ కూడా రాస్తాం లైట్గా. హౌసింగ్ రాసేసుకోండి కాబట్టి హీట్ అనేది హీటింగ్ ఆ పీసీబీ అట్లా పేస్ట్ చేసేసి మన నెక్స్ట్ డ్రైవర్ సోల్స్. సో డ్రైవర్ అనేది ముందే వైర్ సోలింగ్ అయ్యే ఉంటుంది మనకి. ముందే చేంజ్ చేసుకుంటాం రెడీగా లేట్ అవ్కుండా ప్రొడక్షన్. సో ఇప్పుడు మనం 3 కోర్ వైర్ పెట్టాం కాబట్టి దాన్ని వైర్స్ స్లో కట్ చేసుకోవాలి సోల్డింగ్ చేసుకోవడానికి. సో మనం డ్రైవర్ ఈ విధంగా సోల్డింగ్ చేసేసుకుంటాం. సో ఇప్పుడు డ్రైవర్ టు పిసిబి సోల్డింగ్ అయిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు టెస్ట్ చేస్తారు పవర్ మీటర్తో. సో పవర్ మీటర్ అనేది మన ఎంత వాట్ వస్తుంది దాన్ని బట్టి తక్కువ వాటర్ డ్రైవర్ ఇష్యూ అని తెలుస్తుంది మనకి. సో ఇప్పుడు వచ్చేసి మనకి 36 వాట్. సో ఆ వాటే సరిపోతుంది దాంట్లో. ఈ విధంగా స్క్రూ ఫిట్టింగ్ జరుగుతుంది. ఒకటి క్లోజ్ చేసేసాను ఒకటి గ్లాస్ ఫిట్టింగ్. ఇది వచ్చేసి మన 3 వాట్ స్పాట్ లైట్. సో ఫస్ట్ మనం ఇట్లా ఇందాక టనల్ ప్లేస్ పోస్తాం అన్నమాట హీట్ సింక్. సో దానిపైన ఈ 3 వాట్ స్పాట్ లైట్ సిఓబి స్ట్రిప్ పెడతారు మనం. సిఓబి అంటారు దీన్ని వచ్చేసి, ఓన్లీ సిఓబి అంటారు. సో దాని తర్వాత ఇక్కడ వైర్ సోల్డింగ్ చేస్తారు. సో అక్కడ వచ్చేసి మనకి సిఓబి టు వైర్ కనెక్షన్ ఉంటుంది బ్యాక్ సైడ్ కనెక్టర్ వైర్ కనెక్షన్.
వైర్ కనెక్ట్ చేస్తారు దానికి. దాని తర్వాత అక్కడ మన హోల్డర్ పెడతారు, సిఓపి హోల్డర్ పెట్టి స్క్రూస్ చేస్తారు అక్కడ. ఆ హోల్డర్ పెట్టి దాని స్క్రూస్ ఫిట్ చేస్తారు, ఎందుకంటే అది కదలకుండా అట్లానే ఉంటుంది. దాని తర్వాత ఇట్లా హౌసింగ్కి ఫిట్ చేస్తారు. అది అయిపోయాక తర్వాత ఈ రింగ్స్ పెడతారు మనకి, రింగ్స్ పెట్టి స్క్రూస్ వేసేస్తారు. దాని తర్వాత మనకి వైర్ అటీట్ అవ్వకుండా అది హోల్డర్ ఉంటుంది వైర్ స్ప్రింగ్, ఈ హోల్స్ ఇది కూడా పెట్టేస్తారు ఆ స్క్రూలోకి. సో ఇలా టెస్టింగ్ చేస్తారు గాయ్స్. సో ఇది కూడా బర్నింగ్ సెటప్ అంటారు ఈ టైప్ ఆఫ్ లైట్స్ని. సో ఈ విధంగా మొత్తం ప్యాకేజ్ చేస్తారు గాయ్స్, లైట్స్ మొత్తం ఇట్లా ప్యాకేజ్ చేసుకుని డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారు ఇక్కడ నుంచి. ఇక్కడ బ్రాండింగ్ అవుతుంది గ్లో ఎల్ఈడీ, ఎవ్రీ ప్రొడక్ట్ ఇక్కడే బ్రాండింగ్ అవుతుంది. అదర్ బ్రాండ్స్ కూడా చేస్తాం మేము. లోగో గ్లో ఎల్ఈడీ ప్లస్ మనకి అదర్ బ్రాండ్ బయట ఏ బ్రాండింగ్ అయినా మనం ప్రింటింగ్ చేస్తాం. ప్లేసింగ్ అదే బల్బ్ కానీ స్ట్రీట్ లైట్ ఫ్రెడ్ లైట్ ఎవ్రీథింగ్ అలా మనం దానికి సెట్టింగ్ చేసుకుని చేస్తాం ప్రింటింగ్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అన్ని ప్రోగ్రామ్ మనం సెట్ చేసుకుని దీనికి సరిపడా అది ప్రోగ్రామ్ సెట్ చేసుకుని దాంట్లో ప్రింటింగ్ చేస్తాం అన్నమాట. ఈ వ్యానెక్స్ అవన్నీ అదర్ బ్రాండింగ్స్ కూడా చేస్తాం, వ్యానెక్స్ కానీ ట్యూబర్ అలా సపరేట్ సపరేట్ బ్రాండ్స్ ప్రతి బ్రాండ్ మనం ప్రింటింగ్ చేస్తాం. సో మొత్తం ఇప్పుడు అక్కడ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో తయారైన ఎల్ఈడి లైట్స్ అన్ని ఇట్లా వేర్ హౌస్లో స్టోర్ చేసేసి ఇక్కడ నుంచి ఆంధ్ర తెలంగాణ అలాగే మొత్తం దేశవ్యాప్తంగా ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ అనేది అయితే చేస్తారనమాట షాప్స్ అన్నిటికీ. సో చాలా పెద్ద స్టోరేజ్ కూడా అన్నమాట వీళ్ళది, వేర్ హౌస్ చూసుకోవచ్చు. సో ఎల్ఈడి లైట్స్ అన్ని ఇలా కాటన్ బాక్స్లో పెట్టి ప్యాకేజింగ్ చేసి మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. సో లాంగ్ ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు ఇలా ప్యాకేజింగ్ చేసి పంపిస్తారు అనమాట. ఆల్రెడీ గాయస్ ఇది మొత్తానికి గ్లో ఎల్ఈడి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క ఓవర్ వ్యూ. మీకు నచ్చినట్లయితే డైరెక్ట్గా వీళ్ళ ఫ్యాక్టరీ అవుట్లెట్ వచ్చేసి కూడా మీకు కావాల్సిన లైట్స్ని ఎక్స్ప్లోర్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు, లేదా వీళ్ళ వెబ్సైట్ ఉంది వెబ్సైట్ కూడా విజిట్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా వీళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసి కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా షాప్ ఓనర్ అయినా లేకపోతే వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ తీసుకుని మీరు ఎక్కడైనా షాప్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ మీరు వీళ్ళ మార్కెటింగ్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. బై, టేక్ కేర్.